మూడేళ్ల కాలంలో మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన లేదా మిమ్మల్ని భయపెట్టిన ఘటనలు ఏమైనా ఉన్నాయా మీ ప్రాంతంలో? జయ అమరావతి, జయ హో అమరావతి. ఇప్పటికి మూడు సంవత్సరాలు డిసెంబర్ 17న మేము మా ముఖ్యమంత్రి గారు షడన్ నిర్ణయంతో అసెంబ్లీలో షడన్ నిర్ణయంతో మేము మా గుండెల్లో ఒక గుణపం లాంటిది దింపారు. తప్పితే అసలు ఈ ప్రజలను కనుక్కోకుండా అసలు ఆ మాట అంటవేందని మేము ఒక్కసారిగా భూమిని ఇచ్చి ఉన్నాము. ఈ రాష్ట్రానికి రాజధాని లేదని ఒక్కసారిగా ఉద్యమాలుగా ప్రతి ఇంటికి పిల్లలు పెద్దలు అందరూ బయట రోడ్డు మీద కూర్చున్నామండి. రోడ్డు మీద కూడా కూర్చోనీయకుండా కొన్నాళ్ళు రోడ్డు మీద పోలీసులను అప్పటికప్పుడు పంపించారండి. పంపించి వాళ్ళని దమనకాండ మా మీద మేము ఏం చేసాం? రాష్ట్రానికి మేము పొలం మీరందరు కోరితేనే మేము ఇచ్చింది. మీరు అసెంబ్లీ సాక్షి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాకేనండి మేము పొలం ఇచ్చింది. అందరం కూడా పిల్లలు అందరం మాట్లాడుకొని మేము ఇచ్చామండి. ఇవాళ అందరు ఆస్తి మా పిల్లలకి ఇవ్వకుండా ఆస్తి మేము రాష్ట్రం కోసం ఇచ్చాము. రాష్ట్రానికి రాజధాని లేదని కడతామని నమ్మకంతో ఇవాళ మా నమ్మకాన్ని మీరు వమ్మి చేశారు. మేము అప్పటి నుంచి ఇప్పటికి ఉద్యమాలు చేస్తా, గూడికి వెళ్తా, నిరసనలు పెట్టుకుంటే ఎన్ని నిరసనలకైనా దమరకాండి. మేము అంతకుముందు కూడా మేము ఢిల్లీ వెళ్ళామండి. ఒక 100 మందిని కలిపి పార్లమెంట్లో కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి పేపర్లు కూడా ఇచ్చామండి. మరి ఏ స్పందన లేదు. మరి ఇప్పుడు మాత్రం మీరు వెళ్ళొచ్చారు, అంతకుముందు ఇంకొకళ్ళు వెళ్ళొచ్చారు, ఇంకా వెళ్ళొచ్చారు. మా ఎవరు ఏ స్పందన పెద్దలు మాట్లాడతారు. మాకేదో భయంగా ఉంది. మేము పొలం ఇచ్చాము. ఈ రాష్ట్రంలో పనిచేసుకోవడానికి కూడా పని ఏమీ లేదు. పిల్లలు అనాథలు అవుతున్నారు అని మా అందరూ అనుకొని గ్రామ సభలు పెట్టుకొని మేము అందరం ఇప్పుడు ఢిల్లీకి ప్రయాణం అయ్యామండి. అందరం ఇంటికి ఒకళ్ళ గాడికి మొత్తం 1700 మంది మేము రేపు జంతర్ మంతర్ దగ్గర మేము ఉద్యమం మాత్రం నిరసన తెలియజేస్తున్నాం. మా పక్కన ఎవరుంటారు ఎవరు ఉండరు అని అన్ని పార్టీలు ఉంటున్నాయి. మాకు చాలా అర్థమైపోయింది. కానీ ఇవాళ మేము చేసే పరిస్థితుల్లో లేము కదా. వాళ్ళు ఓట్ల సమయంలోనే మేము ప్రజలు గుర్తుకొస్తారు. ఈరోజు మాత్రం మేము మమ్మల్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళని మేము మాత్రం మర్చిపోకుండా గెలిపించుకొని తిడతాం. రాజధాని కట్టే వాళ్ళనే మేము మద్దతు ఇస్తాం. తప్పితే మేము ఇంకొక మద్దతు ఇవ్వము. ఇప్పుడు మీరు మహిళలుగా ఉన్నారు, ఇంట్లోంచి కూడా బయటికి రాలని పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఈరోజు మహిళా రైతుల నుంచి, కుటుంబం నుంచి గడప దాటి బయటకు వచ్చి ఒక ఉద్యమ నాయకురాలుగా తయారయ్యారు, ఉద్యమంలో కీ రోల్ పోషిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మేము సర్వం కోల్పోయి ఉన్నామండి. ఇంట్లో కూడా ఉండే పరిస్థితి ఉందండి. ఏం చేయాలి? ఇవాళ మా పిల్లలకి ఇచ్చే భూమిని ఇచ్చాము రాష్ట్రం కోసం. మరి ఈ పిల్లలు ఎలా బతుకుతారు అని మరి మా కుటుంబం గురించి కూడా ఆలోచిస్తా. మాకు అసలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదండి. మాకు రాజధాని రాష్ట్రానికి కట్టేదాకా మేము మాత్రం ఉద్యమం మాత్రం ఆపేదే లేదు. మేము ఉద్యమం చేస్తూనే ఉంటాము. ఎవరు కడతాన్ని ఒప్పుకొని కట్టి మొదలు పెడతారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలేనండి చెప్పేది. నోరిప్పితే అబద్ధాలు. 4 సంవత్సరాల నుంచి ఒక్క శాంతి ఇచ్చిన నేరానికి మేము రోడ్డు మీద ఉన్నామండి. ఏపీ ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారండి. అసలు మహిళా ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారండి. మంట చేసుకొని పిల్లల్ని ఇంట్లో వండి పెట్టుకునే రోజుల్లో కూడా మమ్మల్ని బజారి పాలు చేశారు. తప్పితే రాష్ట్రం అంతా దేశమంతా చూస్తుందండి మా బాధ. పొలాలు ఇచ్చిన వాళ్ళని ఈ రకంగా ఏడిపిస్తాను. మాకు ఎంతోమంది మద్దతు ఇస్తున్నారు. మేము మాత్రం కష్టమైన భరేస్తాం. కానీ రాజధానిని మాత్రం కట్టేదాకా వదిలిపెట్టేదే లేదు. జయ అమరావతి. ఇది చెప్తున్నారు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకెళ్తాము, కష్టాలు వచ్చినా అధిగమిస్తామని చెప్తున్నారు. అమరావతి రాజధాని కట్టే వరకు మా పోరాటం ఆగదని చెప్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఒక చర్చను అయితే నడపడం కోసం అమరావతి సంబంధించి అనేక ఇబ్బందులు అయితే వస్తున్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాము, దేశ ప్రజల మద్దతు కూడా తీసుకుంటాము. ఢిల్లీకి సంబంధించి జరిగే పోరాటంలో ఇప్పటికీ అన్ని పార్టీలు మాకు సంఘీభావంగా వచ్చాయని కూడా చెప్తున్నారు. దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా చేయడం కోసం కూడా ఈ యాత్ర అయితే చేస్తున్నామని చెప్తున్నారు.